कतलापुर मंडल लोने तकलपल्ली नुंडी सिरिकोंड वरकु ना ब्रिज निर्माणालनु वेंटने पूर्ति चेयालनि कोरुतु कांग्रेस पार्टी भीमरवाड़ नियोजकवर्ग इंचार्ज आदि श्रीनिवास आध्वर्यंलो कांग्रेस कार्यकर्तलु नेतलतो कलिसि ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ కత్లాపూర్ మండలంలోని అనేక గ్రామాలలో అసంపూర్తిగా ఉన్న బ్రిడ్జి నిర్మాణం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, దీంట్లో భాగంగానే తక్కలపల్లి సిరికొండ బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తక్కలపల్లి బ్రిడ్జి నిర్మాణం వెంటనే చేపట్టాలని డిమాండ్ తోటి 2016లో 10వ నెలలో శంకుస్థాపన రాయి వేసినటువంటి ఈ శిలాఫలకం సాక్షిగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రధానంగా రైతులకు, ప్రయాణికులకు, ప్రజలకు, విద్యార్థులకు మండల కేంద్రానికి, కోట్ల ప్రాంతానికి, వేముల నియోజకవర్గానికి కూడా కత్లాపూర్ మీద ఓడడానికి ఉపయోగపడే ఈ తక్కలపల్లి వాగుపై నుంచి వెళ్ళే ఈ బ్రిడ్జి నిర్మాణానికి అట్టాసంగా భూమి పూజ శిలాఫలకం వేసి ఆ తర్వాత 2018 ఎన్నికల్లో ఈ ప్రాంత ప్రజల ఓట్లను దండుకున్న తర్వాత ఈ బ్రిడ్జి నిర్మాణానికి నిధులు ఇవ్వకపోవడం వల్ల అర్ధాంతరంగా ఆగిపోయినటువంటి ఈ బ్రిడ్జి దగ్గర ఇప్పటికే అనేక మార్లు కాంగ్రెస్ పార్టీ పక్షాన మన నిరసనలు వ్యక్తం చేశాం. పెద్దలు, మాజీ మంత్రివర్లు, ఎమ్మెల్సీ జీవనరెడ్డి గారిని కూడా తీసుకొని వచ్చి ఇక్కడ నిరసనలు మా ద్వారా అధికార యంత్రాన్ని తెలిసినప్పుడు కూడా మొద్దు నిద్ర పోతున్నటువంటి ఈ రాష్ట్ర సర్కార్ను నిలదీయడానికే ఈరోజు కత్లాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన, మరి తక్కలపల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈరోజు పాదయాత్ర ద్వారా వచ్చి మా నిరసన వ్యక్తం చేయడం జరిగింది. అసంపూర్తిగా ఉన్నటువంటి ఈ బ్రిడ్జి నిర్మాణాన్ని బయట ప్రపంచానికి, జిల్లా కలెక్టర్ గారికి, జిల్లా అధికార యంత్రాంగానికి ఈరోజు మీకు చూపెట్టడం జరిగింది. వెంటనే ప్రభుత్వం దిగివచ్చి ఈ బ్రిడ్జి నిర్మాణం చేపట్టకపోతే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామన్నమాట. ఇప్పుడే అంటున్న మిత్రులు, మా కాంగ్రెస్ పార్టీ నేతలు, ఈ టీఆర్ఎస్ పార్టీ నేతలు ఈ బ్రిడ్జి దగ్గరికి వచ్చి ఈ దసరకే ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేస్తాం, మా సార్ చెప్పిండి నేను చెప్పిన మాట. కానీ మీ పక్కన 4.5 మాసాల క్రితం గొమ్మడి దగ్గర దిగిపోయినటువంటి బ్రిడ్జి దగ్గర కూడా రాకపోకలకు అంతరాయం ఏర్పడితే అక్కడ కూడా దసరా వరకే ప్రారంభం చేస్తామన్నారు. అంతెందుకు కత్లాపూర్, మేడిపల్లి, కొత్తగా భీమవరం అయినటువంటి 3 మండలాల ప్రజల, రైతుల వరప్రదేనను కలిగొట్ట సూరమ్మ ప్రాజెక్టు నుంచి కుడి ఎడమ కాలువల ద్వారా 43,000 ఎకరాలు సాధిస్తామని చెప్పన్న, ఇది కూడా అధిశ్రావం దసరానే 18 సంవత్సరాలు అన్నాడు సీఎం కేసీఆర్ గారు కూడా. ఈ దసరా కానీ దసరా అనేటువంటి మాట ప్రజలను మభ్యపెట్టేందుకు ఉపయోగపడుతుంది తప్ప క్షేత్రస్థాయిలో బ్రిడ్జీల నిర్మాణం జరుగుతలేవు, సాగునీటి కాలువలు జరుగుతలేవు, కలిగొట్ట సూరం ప్రాజెక్టు పనులు జరుగుతలేవు. ఈరోజు రైతులు పడుతున్న ఇబ్బందులు అంతా ఇంత